నమః శివాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ కార్యక్రమం అంతా కూడా దేవాలయం మొత్తాన్ని కూడా 2X అనే ఛానల్ వారు వచ్చేసి ఈ యొక్క దేవాలయం మొత్తం కూడా అనుగా దీన్ని పరిశీలించి ఈ యొక్క దాంట్లో షూట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ వారిని అందరూ కూడా చూడండి, 2X చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాల అన్ని విశేష విశిష్టతల గురించి కూడా ఈ యొక్క ప్రచారం చేస్తున్నటువంటి ఈ 2X యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా బాగా ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా తిరుగుతూ ఈ విధంగా మంచి మంచి దేవాలయాలన్నింటినీ కూడా వాళ్ళు వీడియోలు తీస్తూ చిత్రీకరిస్తూ ప్రజలందరికీ కూడా ఈ దేవాలయాల గురించి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చినట్టయితే 2X యూట్యూబ్ ఛానల్ను మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఆంజనేయ స్వామికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. ఇది బోడుప్పల్లో మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి బోడుప్పల్లో ఏం చేసినటువంటి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయం. మల్లికార్జున స్వామి ఇక్కడ కాలనీ వాసులకు ఈ గ్రామ ప్రాంతాలకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఇరవేల్పుగా భావిస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆదివారం నాడు తప్పక ఈ యొక్క మల్లికార్జున స్వామిని దర్శించుకొని తీర్థభస్మం తీసుకొని స్వామి అనుగ్రహం పొందుతున్నారు. బోడుప్పల్లో వేయించేసినటువంటి ఇది భ్రమరాంబిక మల్లికా దేవస్థానము కొమరవెల్లిలో వెలిసినటువంటి ఆ మల్లన్న, కొమరవెల్లి మల్లన్న అంటారు, ఆయన యొక్క స్వామి వంశ అనుగుణంగా అదే విధంగా రూపుదిద్దుకోవాలి ఉందని చేతి ఇక్కడ యాదవులు, యాదవ సంఘాలు ఉన్నాయి. ఇక్కడ కుర్మ సంఘాలు, యాదవ సంఘాలన్నీ కూడా విశేషంగా ఇక దేవాలయానికి స్థలం కేటాయించుకొని గత 30 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి మొట్టమొదటిగా తోటకూరి సాలయ్య చైర్మన్గా వివరిస్తున్నారు. తోటకూరి విక్షపతి గారు వైస్ చైర్మన్గా, రాసాల నరసింహరావు ప్రధాన కార్యదర్శిగా, మరి జనిగ బంగారి దీనికి కార్యనిర్వహణాధికారుడు, కోశాధికారిగా విశేష పోతుల మల్లేష్ గారు, ఇట్లా జడిగా మల్లేష్, జడిగా రమేషు, బొట్టు వెంకటేషు, జనిగ వెంకటేషు, ఇట్లా ఈ యొక్క దేవాలయానికి విశేషంగా వాళ్ళు సేవలు అందిస్తూ ప్రతి సంవత్సరం ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నారు. ఆ యొక్క కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో మన దేవాలయంలో ఉండాలి, మన ప్రాంతంలో ఉండాలి ఉద్దేశం చేత ఈ యాదవ సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క భ్రమరాంబిక మల్లికా దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నడుస్తున్నది. గత 30 సంవత్సరాలుగా విశేషంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు వాళ్ళు. మరి ఇంకా ఈ దేవాలయంలో అమ్మవారికి విశేషంగా దసరా నవరాత్రులు ప్రత్యేకంగా జరపబడతాయి. ఇక్కడ 9 రోజులు, ఆ తర్వాత హనుమత్ జయంతి కూడా విశేషంగా స్వామివారికి 108 లీటర్లతో అభిషేకము, మరియు స్వామివారికి 100,000 పుష్పార్చన, మరి కార్తీక మాసంలో విశేషంగా ఈ యొక్క పూజాక్రమం. ఈ కార్తీక మాసం విశేషంగా పూజ జరుగుతుంది. ప్రతి సోమవారం నాడు ఉదయం నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం అభిషేకాలు ఉంటాయి. ఆ తర్వాత అందరూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా విశేషంగా దీపాలను ప్రజ్వలన చేస్తారు. ప్రతి సోమవారం సాయంత్రము 7 గంటలకు పల్లకి సేవ ఉంటుంది. స్వామివారిని ఊరేగింపు చేస్తాం ఇదంతా. అప్పుడు విశేషంగా భక్తులు దర్శించుకుంటారు స్వామివారిని. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం అనేటువంటి ఒక కార్యక్రమం చేపడతాం. దాన్ని కూడా విశేష భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థవసనం తీసుకొని పోతారు. ఇట్లా ఈ దేవాలయం దినదిన వర్ధమవుతుంది. భక్తుల యొక్క వారి అనుగుణంగా వారి మనోభావాలు అభీష్ట కోరిన కోరికలు తీర్చేటువంటి మల్లన ఈ యొక్క భక్తులు తీస్తూ వారి యొక్క కుటుంబాలు ఆయుర్వేదం ఉండేట్టుగా స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అందుకే భక్తులు తాకి ఎక్కువ ఉంటుంది.
ఏది కోరినా కూడా ఆ వెంటనే అభయం ఇచ్చేటటువంటి స్వామి, కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారమైన అభయ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం శనివారం కూడా విశేషంగా పూజలు జరుగుతుంటాయి. భక్తులు కూడా విశేషంగా వస్తుంటారు. ఈ గుడి చైర్మన్ గారు తోటకూర జంగయ్య యాదవ్ గారు, మరి వారి ఆధ్వర్యంలో మన పెద్దయ్య గారు అటువంటి మురళీ భట్టార్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ స్వామివారు ప్రతిష్ఠింపబడ్డారు. అప్పటి నుంచి కూడా భక్తులు విశేషంగా కూడా వచ్చి స్వామివారి ఆశీర్వాద అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అత్యంత వైభవంగా పెద్ద దేవాలయం నిర్మాణం యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయంలో భక్తులు ఎంతో పెద్ద ఎత్తున విచ్చేసేసి కార్తీక మాసంలో విశేష పూజలు అందుకుంటారు. ఈ దేవాలయము ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో భక్తులు ఈ మన హైదరాబాద్ సిటీలోనే కీసరగుట్ట తర్వాత ఎంతో పెద్దదైన బోడుపల శివాలయంలో ఇక ముందు కూడా భక్తులు విచ్చేసేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. 1980లో ఈ గుడిని స్థాపించడం ఇక్కడ 1980లో అప్పటి నుంచి 90 స్లాపు ఇవన్నీ నిర్మాణం చేపట్టినాము. 95 నుంచి పూజలు ఈ రమరంభ మల్లికార్జున దేవాలయం బోడుపల్ వీరారెడ్డి నగర్ కాలిల్లో వెలిసినటువంటి మల్లికార్జున స్వామి దేవాలయము మంచిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడికి వెళ్ళి మొదలుకుంటే ఈ నవంబరు కాడికి వెళ్ళి మొదలుకుంటే ఫిబ్రవరి 22 తారీఖు వరకు కొండపోషమ్మ బోనాలు అయ్యంత వరకు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడికి వెళ్ళి మల్లాపూర్ కానీ శనేశ్వర్లు కానీ మేడిపల్లి బోడుపల్ మన చిల్కర నగర్ నాచారం వీళ్ళందరూ మంచి సహకరిస్తారు. పబ్లిక్ మంచిగా స్పందన కలుస్తుంది. వాళ్ళందరూ మంచిగా వస్తారు. చేసుకుంటా పోతుంటారు పూజలు. ఇక్కడికి వెళ్ళి మాకు మంచిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు మంచిగా జరుగుతున్నాయి పూజలు. ఇప్పటికి 23 సంవత్సరాలతో పూజలు అందుకుంటున్నా దేవాలయం ఇది. పేరండి కట్టా వసంత గారు. నేను ఈ గుడికి 20 సంవత్సరాల నుండి పొద్దున సాయంత్రం వస్తామండి. మేము ఆకాశ దీపం పెడతాం 6 ప్రతి సంవత్సరం. ఇలా 6 ఒక 10 నుండి ఆకాశ దీపం పెడుతున్నాము. గుడి మల్లికార్జున టెంపుల్ అంటే నాకు బాగా నమ్మకం. భ్రమరామ మల్లికార్జున ప్రతిరోజు పొద్దున సాయంత్రం వస్తాము. పంతులు గారు ఇప్పుడు వచ్చిన నుండి బాగా ఇప్పుడు ఒక 10 నుండి మంచిగా డెవలప్ అయ్యింది. మేము ఇక్కడ గుడికి ప్రత్యేకంగా మా పాప పెళ్ళి కూడా ఇందులోనే అయ్యింది. మేము బాగా నమ్మకం, గుడి చాలా డెవలప్ అయింది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగా డెవలప్గా ఉంది. అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతిరోజు ఉదయమే లేచి ఉదయం సాయంత్రం ఈ స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది. ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. కావున ప్రతి వారు ఈ కార్తీక మాసం నెల రోజులే కాకుండా ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి స్నానం జపం సంధ్య అన్నీ చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది. ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి, మోక్షం కలుగుతుంది అని మేము నమ్ముతున్నాం. ఓం శ్రీ లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగజామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విముల్ బ్రహ్మేంద్ర గంగాధరం త్రాం త్రైలోక కుటుంబ సరసిజాం వందే ముకుంద ప్రియాం. నా నమ్మకం అయితే ఎల్లమ్మ అంటే అనుకుంటే నా ఎన్నులు ఉంటుంది, అనుకుంటే నా తలలుంటుంది, అనుకుంటే నా ఛాతిలు ఉంది ఎల్లమ్మ.
ఎల్లమ్మ తల్లి అంటే అంత ప్రేమ నాకు. ఇంకా ఏది చేసినా అమ్మ నాకు కష్టం కలిగిస్తున్నావు, నువ్వే చూడు నేను ఏం చేసేవాడిని కాను అని బొట్టు పెట్టుకుంటా ఒక చుట్టు తిరుగుతా, అంతే ఇంకేం లేదు. ఎల్లమ్మ అంటే ఈనాడు కాదు, నేను పిల్లగాడి నాడు నుంచి ఎల్లమ్మకు పాల్పడుతున్నా. చేయడం వల్ల నా ఆరోగ్య సమస్య పరిష్కారం అయింది, నా మనసు మారింది, అన్ని విధాలా ధైర్యం చేకూరింది. ఈ మల్లన్న స్వామి అనుగ్రహం చాలా చాలా గొప్పది, దాన్ని మనం వర్ణించి చెప్పలేము. ఎవరికి వాళ్ళు అనుభవంగా నేర్చుకుని ఈ యొక్క స్వామిని దర్శించుకుని ఈ యొక్క భక్తులు తన కష్టాలను చెప్పుకుంటే ఆ స్వామి అనుగ్రహిస్తాడు. ఇది నా ప్రగాఢ విశ్వాసం, నా అనుభవం. ఈ నా స్వామిని నమ్ముకున్న వారికి అన్ని పనులు జరుగుతాయి, మనశ్శాంతి ఆరోగ్యం అన్ని ఏర్పాటు చేస్తాయి, అన్ని మంచిగా జరుగుతాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఈయన మీద ఎక్కువ నమ్మకము. అలాగే మా అమ్మాయికి మ్యారేజ్ అయ్యే విషయంలో కానీ, మా అబ్బాయి మ్యారేజ్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ ఈయన ముక్కునేవాడిని, అవన్నీ కూడా సక్రమంగా అన్నీ చేసి మంచిగా మా ఫ్యామిలీ అంతా, మా అమ్మాయి వాళ్ళు యుఎస్లో ఉంటారు, మంచిగా సెటిల్ అయ్యారు, ఇల్లు కొనుక్కున్నారు, మంచిగా ఉంటారు. అలాగే మా అబ్బాయి కూడా మంచి జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయ్యింది. ఇవన్నీ కూడా ఈ స్వామి దయవల్ల మాకు అన్ని ఏర్పాటు జరిగినాయి. అందుకనే మాకు దేవుణ్ణి మేము బాగా నమ్ముకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతిరోజు వీలైనప్పుడల్లా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందుకని భక్తులందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు తీర్చుకొని తన మనశ్శాంతి కలగజేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రూ ఎక్స్ప్రెషన్స్ టీవీ వారికి ఎన్నో మీద ధన్యవాదాలు తెలియదలుచుకుంటున్నాము. ట్రూ ఎక్స్ప్రెషన్స్ ఛానల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపదాపమర్తారం దాతారం సర్వసంభవం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. బూడుప్పల గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంకి మంచి ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమం అంతా కూడా దేవాలయం మొత్తం కూడా ట్రూ ఎక్స్ప్రెషన్ ఛానల్ వారు వచ్చేసి ఈ యొక్క దేవాలయం మొత్తం కూడా అనుగుణంగా దీన్ని పరిశీలించి ఈ యొక్క దాంట్లో షూట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ వారిని అందరూ కూడా చూడండి, ట్రూ ఎక్స్ప్రెషన్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.